వారికే అవకాశం ఇద్దాం ఇప్పుడు నేను ఏం చెప్పినా నేను బిజీగా ఉన్నా కాబట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ ట్వీట్ చేసిండు చాలా బాగా ఫాలో అవుతున్నాడు ఆయన ఏమంటాడు ఐ డోంట్ డిబేట్ విత్ క్రిమినల్స్ అట్ నేనైతే కదా నేను అనేది ఏంటంటే రైతు హంతకుడు నరహంతకుడు నిరుద్యోగ ఉద్యోగ నిరుద్యోగుల హంతకుడు నినమన ఉద్యోగుల హంతకుడు హంతకుడు కేసీఆర్ కేటీఆర్ అవుతారు నేనెట్లయితా నువ్వు పోని ఈ మాట మన్ననే అనేది ఉండే రేవంత్ కాకుండా మిగతా కాంగ్రెస్ పార్టీ అంటే నేచురల్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను వెన్ యు ఆర్ పోజింగ్ సమ్ ఛాలెంజ్ ఆ పార్టీ హెడ్డే కదా నేను రాకుండా ఇంకోరిని పంపిస్తే పంపిస్తావంటాడు ఈయనేం దయ వచ్చేది వాళ్ళ పార్టీ అధ్యక్షుడు లేడా అంటాడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ కి ఛాలెంజ్ విసిరింది నువ్వు సవాలు నువ్వు విసిరినా కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా నా బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పిన సమయానికి ఇక్కడికి వచ్చిన నువ్వు వస్తే రా రాకపోతే రాలేదు పారిపోతే పారిపో పారిపోయేడాన్ని కూడా నువ్వేమన్నా నీ మిత్రుల బృందం దగ్గర సాయంత్రం కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు గొప్పలు చెప్పుకోవాలంటే నువ్వు చెప్పుకో వీటన్నిటి నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు ఏదో చెప్పిచ్చి ఎందుకు పక్కదారి పట్టించాలనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే నేను రెండు వేల సంవత్సరంలో ఏషియాలోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ సొసైటీ జూబ్లీస్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి నేను డైరెక్టర్ని రెండు వేల ఆరులో నేను జెడ్పీటీసీని రెండు వేల ఏడులో నేను ఎమ్మెల్సీని నీ బతుకు రెండు వేల తొమ్మిదిలా మా పార్టీ సపోర్ట్తో డెబ్బై రెండు ఓట్లతో ఎమ్మెల్యే అయినా నువ్వు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యా నువ్వు నీ బతుకు తిప్పి తిప్పి కొడితే నేను సో జూబ్లీహిల్స్ లాంటి సొసైటీకి కన్వీనర్గా పనిచేసిన జెడ్పీటీసీగా లోకల్ బాడీలో చేసిన ఎమ్మెల్సీగా చేసిన రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఇప్పుడు ఎంపీగా చేస్తున్నా రాజకీయంగా నీకంటే నాకు పరిపక్వత ఉన్నది నేను చట్టసభలలో ప్రతిపక్ష పాత్ర పోషించి చాలా అంశాలలో డిబేట్ చేసిన మా మా పార్టీ దాదాపుగా యాభై సంవత్సరాల అధికారంలో ఉన్నది ఎన్నో ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నది మీకంటే ఒక బలమైన నేపథ్యం ఉన్న రాజకీయ పార్టీకి చరిత్ర ఉన్న రాజకీయ పార్టీకి ఆ పార్టీకి నువ్వు నీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వే నేను నా పార్టీకి ను నువ్వు ఎమ్మెల్యేవే ఆఫ్ట్రాల్ నేను ఎంపీని ఏ రకంగా చూసినా నీకు నాకు పోలిక లేదు ఇవన్నీ పక్కన పెడితే నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది మొత్తం తెలంగాణలే నీ బతుకు ఇంటరు గుంటూరు తర్వాత పూనా తర్వాత అమెరికా నీకు అసలు తెలంగాణలో చెప్రాసి ఉద్యోగానికి కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అర్హత లేదు నీ అర్హతలా వలస వచ్చిన నీ తండ్రే మీ మూలాలకెళ్తే కూడా మీరు బీహార్ నుంచి విజయనగరానికి వచ్చి విజయనగరం నుంచి తెలంగాణకు వలస వచ్చిన వలస పక్షులు మీరు చెప్పిండు కదా కేసీఆర్ ఒప్పుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో కరీంనగర్ ఉప ఎన్నికల పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా టీవీ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీద బొబ్బిలు అంట కదా బొబ్బిలి నుంచి వచ్చిన రోజు తెలంగాణ ఉద్యమంతో మీకేం సంబంధం అంటే మా పూర్వీకుల బొబ్బిలి కాదు మేము బీహార్ నుంచి వచ్చినామని ఇవాళ బిహార్ ముఠాను పెట్టుకొని తెలంగాణను కొల్లగొడుతూ తెలంగాణను దోసుకుంటూ క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ నువ్వు బీహార్ క్రిమినల్ కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తూ నా మీద మాట్లాడేది ఇవన్నీ మాట్లాడినా నేను పట్టించుకోదలుచుకోలే ఇవన్నీ నువ్వు నేను పూకిత్తా మై కిస్తా మై తీసుకుమారుతూ పైన తీసుకుమారుతూ ఎస్అప్ చూడో కేటీఆర్ ఇమ్మదైతే ఆ నువ్వు నీ బాప ఏం చేసిర్రో ఈ రాష్ట్రానికి ఏ మెలుగబెట్టిర్రు చర్చ చేద్దాము